చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం ఎర్రగుంట సమీపంలో ఓ మహిళపై చిరుత దాడి చేసినట్టుగా చెబుతున్నారు. గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేసే మహిళ బయటకు వెళ్తున్న సమయంలో దాడి జరిగిందని, ఆమె కేకలు విని మిగతా వారు వచ్చేసరికి చిరుత పరారైందంటున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు పాదముద్రలను సేకరించారు. అయితే ఈ ప్రాంతంలో ఇప్పటిదాకా చిరుత కనిపించలేదని, వేరే ఏదైనా జంతువు అయి ఉంటుందని, దాన్ని త్వరలోనే బంధిస్తామని అంటున్నారు. ఈ పులులు చిరుత పులులు ఏ ఏరియాలో ఉన్నాయి సార్? మామూలుగా చిరుత పులు అంతా తిరుమల హిల్స్ లో ఎక్కువ ఉన్నాయి. ఈ ఏరియాలో ఇప్పుడు నేను ఈ ఏరియాకి వచ్చి 3 మంత్స్ అయింది. ఏంటి ఆఫర్ వచ్చాను, ఇంత ముందు సోషల్ ఫారెస్ట్ అయితే పెద్దపల్లిలో పనిచేస్తాను నేను. ఈ 3 మంత్స్ లో ఎక్కడ మనకు ఏమి ఒకసారి ఎలిఫెంట్స్ మాత్రం వచ్చి అప్పుడు కనిపించారు. ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి దాని మీద ప్రయాసం తెలియపరిచి అవి జరిగింది. స్థానిక ప్రజలకు ఏమైనా సజెషన్ ఇచ్చేదాం? ఇచ్చే ఇచ్చినాం, చెప్పినాం. ఒంటరిగా పోవచ్చు అడవులు కానీ 3 సార్లు జరిగిందంట. అదే సేమ్ మహిళకే కనిపించడం, ఒక్కరికే కనపడుతున్నది. మేము ఆమె కూడా చెప్పాం, అమ్మా నువ్వు ఒంటరిగా పోగాకు, పాస్కు వాటికి ఇంటికి పోవాలంటే కదా ఎవరిని మొగాన్ని ఎంట పెట్టుకుని పోని చెప్పడం కూడా చెప్పినాము. ఆర్కేపురం బీటీకి కార్పెట్ నగర్ రేంజి, నేను రేంజ్ ఆఫీసర్ను. మా స్టాఫ్ ఇంతమందికి వాళ్ళు అదే మాదిరి ఇన్ఫర్మేషన్ వచ్చి ఇంక్వైరీ అతను ఫోన్ చేస్తే, లాస్ట్ టైంగా 2 డేస్ బ్యాక్ మా స్టాఫ్ అంతా వచ్చి గ్యాదరింగ్ చేసుకొని అంతా చేసి వాళ్ళకి చెప్పి ఇక్కడ గ్యాదరింగ్ చేశారు. అది ఏ పాపం తిరుపతి పెట్టే గైడ్ అవుతుంది కానీ ఆమె యూట్యూబ్లో కూడా జంతు చూపించాం, ఫోటోలు చూపించాం. ఆయన ఫోటో చూపిస్తే ఇదే మాదిరి ఉండాలని చెప్పిందంట. దాన్ని బట్టి మళ్ళీ 2-3 రోజులు ఏదైనా కనరాలి మన ఈరోజు ప్రెస్ అటాక్ చేశారు చెప్పారు. అందుకని చూస్తున్నాను రేపటి నుంచి టికెటింగ్ ఇక్కడ ఏర్పాటు చేసి మా రేంజ్ టీం అంతా ఇక్కడ ఉండి ఏ జంతువు గుర్తించి తీసుకున్నాం. గాయాల వల్ల ఏమన్నా ట్రేస్ అవుట్ చేసేదానికి వీలవుతుంది సార్? గాయాల వల్ల ట్రేస్ అవుట్ గోర్లు మాత్రం గీకినాయి, అది కనపడుతుంది ఫోటోల్లో. మా డిఎఫ్ఓ గారు కూడా ఇంటి మా ఇన్ఫర్మేషన్ పంపించారు. ఇప్పుడు గాయాలు పట్టండి కంపల్సరీ కూడా ఇస్తాం. ఈ ఏరియాలో ఉన్న పులులు సంచారం కానీ చిరుత పులులు కానీ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు లేదు.